2023 lo evaraithe civils exam raddam anukuntunaro prelims almost 16 months time undi mains aa tarvata inko 3 months time undi so ippude preparation start cheyadam valla enough time manaku dorukutundi andukane Sarat Chandra IAS Academy Hyderabad Ashok Nagar branch lo alage Vijayawada lo kuda February 18th nunchi kotta batch start chestunnam 2023 prelims cum mains coaching ki aithe ikkada syllabus mottanni kuda 10 months lo finish cheyadam jarugutundi అంటే ఫిబ్రవరి 18th నుంచి అంటే వచ్చే ఫ్రైడే నుంచి ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ కల్లా సిలబస్ అంతా ఫినిష్ అవుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్కి ఇంకో 6 మంత్స్ టైం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మాక్ ఎగ్జామ్స్ పెట్టడం, రివిజన్ చేయడం ఇలా ప్లాన్ చేస్తాం. అలాగే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మెయిన్స్ పోర్షన్ ఇంకొకసారి రివైజ్ చేసి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం. అయితే ఈ మధ్య సివిల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా మారుతుంది. స్టాటిక్ పార్ట్, డైనమిక్ కరెంట్ అఫేర్స్ కూడా కలిపి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫ్యాకల్టీ ఈ కోచింగ్లో సబ్జెక్ట్స్ మీకు టీచ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్, అది పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, లేకపోతే ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కూడా బేసిక్ కాన్సెప్ట్స్తో పాటు ఆ విషయం మీద ఏవైతే కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్లో వచ్చాయో లాస్ట్ 1 ఇయర్లో అవి కూడా కలిపి చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి ఓన్లీ వెరీ సీనియర్ ఫ్యాకల్టీ అని కాకుండా ఈ మధ్య కాలంలో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సివిల్ సర్వీస్లో మంచి మార్క్స్ తెచ్చుకున్న ఫ్యాకల్టీ ఎవరైతే ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనుగుణంగా ఉంటారో, అంటే 2013 తర్వాత సివిల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. సో ఈ కొత్త ప్యాటర్న్లో ఎగ్జామ్ రాసి ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని ఉంటారో అటువంటి వాళ్ళతో క్లాస్ చెప్పించడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే క్లాస్ చెప్తారు. అండ్ అన్నెసరీ టాపిక్స్ హ్యాండిల్ చేయకుండా ఏ టాపిక్నైనా కూడా సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, మనకి ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు రైట్ స్ట్రాటజీ అనేది కావాలి. ఆ స్ట్రాటజీ మీ అందించడం కోసం Sarat Chandra IAS అకాడమీలో ఇంత ముందు సంవత్సరాల్లో మా స్టూడెంట్స్ ఎవరైతే ర్యాంక్స్ వచ్చాయో, ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్, ఐపీఎస్గా జాబ్ చేస్తున్నారో, మైండ్ స్టూడెంట్ కాకుండా ఇంకా అదర్ పీపుల్ ఎవరికైతే ఐఏఎస్ ర్యాంక్స్ రీసెంట్గా వచ్చాయో వాళ్ళతో కూడా కొన్ని కొన్ని సెషన్స్ ప్లాన్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ని ఎలా చదవాలి, ఎలా మనం 10 మంత్స్ ఫినిష్ చేయాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి, న్యూస్ పేపర్కి కానీ లేకపోతే నోట్స్ మేకింగ్ స్ట్రాటజీ కానీ ఇటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకొకటి, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రైటింగ్ అనేది మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా కూడా ఎగ్జామ్ ప్రాక్టీస్ అనేది మనం మొదటి నుంచే స్టార్ట్ చేయాలి. సిలబస్ మొత్తం అయిపోయిందో స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసే కొద్దీ, మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే కొద్దీ మనకి మన లిమిటేషన్స్ తెలుస్తూ ఉంటాయి. ఇంకా ఎలా చదివితే బాగా రాయగలం తెలుస్తుంటుంది. దాన్ని బట్టి మనం చదివే విధానాన్ని మార్చుకుంటూ వెళ్తాం. అదే మీరు 10 మంత్స్ ఎగ్జామ్స్ రాయకుండా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత ఎగ్జామ్స్ రాస్తే ఏమవుద్దంటే మీరు ఈ 10 మంత్స్లో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎలా హ్యాండిల్ పెడతామంటే ఈ 10 మంత్స్ ఆఫ్ కోచింగ్లో ప్రతిరోజు ముందు రోజు అయిన టాపిక్స్ మీద ఒక 10 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తాం, అలాగే ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాం. దానికి నెక్స్ట్ డే ఇవాల్యుయేషన్ చేసి ఆన్సర్స్ కూడా ఇస్తాం. దీనివల్ల ఒకటి రివిజన్ అవుతూ ఉంటుంది, ఇంకోటి ఎగ్జామ్ ప్రాక్టీస్ కూడా మీకు అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ అనేది బాగా ఇవాల్వ్ అవుతుంది. అంటే ఎలా ఉందంటే కొంతమందికి నాలెడ్జ్ తక్కువగా ఉన్నా కూడా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ బాగుండడం వలన ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. సో ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసం డైలీ, వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ కూడా పెడుతూ ఉంటాం. రివిజన్ అనేది సివిల్స్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అయింది. ఎవరైతే తక్కువ బుక్స్ చదివినా కూడా ఎక్కువ రివైజ్ చేస్తారో, అంటే డైలీ రివిజన్, వీక్లీ, మంత్లీ రివిజన్ చేస్తారో వాళ్ళకే మార్క్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. అందుకని దీనికి అనుగుణంగా మేము కూడా ఏంటంటే డైలీ ఎగ్జామ్, వీక్లీ ఎగ్జామ్, మంత్లీ ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. ఎగ్జామ్ పేపర్ తయారు చేయడం కోసం సపరేట్ R&D టీమ్ని మెయింటైన్ చేసి యూపీఎస్సీ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్స్ మన ఇన్స్టిట్యూట్ ఇచ్చే క్వశ్చన్స్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉండవో అప్పుడు మీరు ఎగ్జామ్ డిమాండ్ అని అర్థం కాక కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుంది. అందుకనే రెగ్యులర్ ఫ్యాకల్టీ కాకుండా సపరేట్ R&D టీమ్, వాళ్ళు ఏం చేస్తారంటే యూపీఎస్సీ లాస్ట్ 8 ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి దానికి అనుగుణంగా స్టాండర్డ్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాసిన తర్వాత దాని ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు ఆన్సర్ రాశారంటే వితిన్ 3-4 డేస్ ఇవాల్యుయేషన్ చేసి ఇవ్వడం వలన మీరు నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. సో దానికోసం సపరేట్ ఇవాల్యుయేషన్ టీమ్ను కూడా పెట్టడం జరిగింది. ఇంకొకటి, సివిల్స్ ఏమవుతుందంటే చాలా తక్కువ మంది స్టూడెంట్ ఫస్ట్ టైం క్రాక్ చేయడం అనేది చూస్తూ ఉంటాం, ఎక్కువ మంది సెకండ్ టైం, థర్డ్ టైం క్రాక్ చేస్తూ ఉంటారు. దీని దృష్టిలో పెట్టుకొని 10 మంత్స్లో కోచింగ్ అయిపోయినప్పటికీ కూడా మీకు ర్యాంక్ వచ్చేదాకా కూడా గైడెన్స్ ఇవ్వడం, ఎగ్జామ్స్ పెట్టడం, మిమ్మల్ని అంటే ఎగ్జామ్ పరంగా ఆప్షన్లు అవ్వచ్చు, జనరల్ స్టడీస్ అవ్వచ్చు గైడ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది మన దగ్గర. ఇంకొకటి, కరెంట్ అఫైర్స్ అనేది ఈ మధ్య ప్రిపరేషన్ అనేది డిఫికల్ట్ అయింది. ఎక్కువ మంది ద హిందూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు, విచ్ ఈస్ ద బెస్ట్ సోర్స్. కానీ హిందూ ఒకటే సరిపోద్ది అనుకోవడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు హిందూ కవర్ చేయలేని ఆర్టికల్స్ని వేరే పేపర్స్ కూడా కరెక్ట్ మనకి ఇస్తూ ఉంటారు. కానీ అలాగని చెప్పి మీరు ఎక్కువ న్యూస్ పేపర్స్ని కూర్చొని చదువుతూ ఉంటే టైం సరిపోదు. సో దీని దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కలెక్ట్ చేసి
ఎగ్జామ్ సిలబస్కి అనుగుణంగా డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది మేము తయారు చేసి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది మా స్టూడెంట్స్ అనే కాదు, జనరల్గా ఇది మేము వెబ్సైట్లో పెడుతూ ఉంటాం, ఎవరైనా కూడా దాన్ని చూసి ప్రిపేర్ అవ్వచ్చు. దానివల్ల కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ రివిజన్ వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఎవ్రీ వీక్ జరిగిన కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా ఆ వీకెండ్ ఒక క్లాస్ రూపంలో ఫ్యాకల్టీతో చెప్పించడం జరుగుతుంది. ఇంకొకటి మెటీరియల్, ప్రతి సబ్జెక్ట్కి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సైన్స్, టెక్నాలజీ, ఇంటర్ రిలేషన్స్, ఏదైనా కూడా ప్రతి సబ్జెక్ట్కి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. కానీ స్టాండర్డ్ బుక్స్తో పాటు ఒక మెటీరియల్ కన్సైజ్గా ఉంటే బాగుంటుందని ఎక్కువ ఆస్పిరెంట్స్ చెప్పడం వలన మేము మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కాంప్రహెన్సివ్ మెటీరియల్ కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, సివిల్స్లో బుక్స్ అందరూ అవే చదువుతారు, కోచింగ్ కూడా అందరికీ సేమ్ క్లాస్ చెప్తాం. కానీ ప్రతి స్టూడెంట్ సేమ్ కాదు, కొంతమందికి ఆన్సర్ రైటింగ్ వీక్నెస్ ఉంటుంది, కొంతమంది న్యూస్ పేపర్స్ లోగా చదువుతుంటారు, కొంతమందికి అంటే రివిజన్ సరిగ్గా చేయరు, కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉంటారు. సో ప్రతి స్టూడెంట్ ఒకేలాగా టైం స్పెండ్ చేయడం వలన ర్యాంక్స్ రావడం కష్టం. ప్రతి స్టూడెంట్ అతని స్ట్రెంగ్స్ వీక్నెస్ అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. దీని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తున్నామంటే ప్రతి స్టూడెంట్కి వీక్లీ ఒక 3 to 4 times ఒక స్లాట్ ఫిక్స్ చేస్తాం, పర్సనల్ గైడెన్స్ స్లాట్ అని. ఆ టైంలో స్టూడెంట్ ఒక మెంటార్ అంటే మోస్ట్లీ ఫ్యాకల్టీయే, మెంటార్ని కలిసి వాళ్ళు ఏంటంటే ఆ వారం వాళ్ళు ఏం చదివారు, ఆ లాస్ట్ 3-4 days ఎగ్జామ్స్ ఎలా రాశారు, రివిజన్ ఎలా జరుగుతుంది, పేపర్ ఎలా చదువుతుంది డిస్కస్ చేస్తారు. ఆ మెంటారు ఆ డిస్కషన్లో భాగంగా వాళ్ళు ప్రిపరేషన్ ప్యాటర్న్లో వాళ్ళ వీక్నెస్ తెలుసుకొని ఆ వీక్నెస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయమంటారు. వాళ్ళ స్ట్రెంగ్స్ కూడా తెలుసుకొని దాన్ని ఎలా వాళ్ళు మౌల్డ్ చేయగలరు అనేది గైడ్ చేస్తూ ఉంటారు. ఈ పర్సనల్ గైడెన్స్ అనేది నా ఉద్దేశంలో చాలా ఇంపార్టెంట్. కోచింగ్ అనేది 50% అయితే ప్రతి స్టూడెంట్తో మనం మాట్లాడి అతన్ని ఎలా మౌల్డ్ చేయాలి, సివిల్స్ ప్రిపరేషన్ ట్రాక్లో ఎలా పెట్టాలి అనేది రెగ్యులర్గా వీక్లీ 3-4 times మాట్లాడుతూ ఉంటేనే అతని ప్రిపరేషన్ స్ట్రీమ్ లైన్ అయ్యి రైట్ డైరెక్షన్లో వెళ్తుంది. అతని వీక్నెస్ వీక్నెస్ అర్థం చేసుకొని అతను బాగా స్ట్రాంగ్ అవ్వగలుగుతాడు. సో ఇలా చేయాలంటే బ్యాచ్ స్ట్రెంత్ ఎక్కువ ఉండకూడదు. జనరల్గా క్లాస్లో ఎక్కువ మంది బ్యాచ్ స్ట్రెంత్ ఉంటే ఇలా పర్సనల్ మెంటర్షిప్ కష్టం అవుతుంది. అందుకని మేము ఏం చేస్తున్నామంటే 18th February స్టార్ట్ అయ్యే బ్యాచ్లో ఓన్లీ 40 students పర్ బ్యాచ్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాం. దానివల్ల ప్రతి స్టూడెంట్ మీద ఇండివిజువల్గా ఫోకస్ చేయగలం, మెంటర్షిప్ ఇవ్వగలం, ఆ స్టూడెంట్ గురించి మేము అర్థం చేసుకొని అతన్ని గైడ్ చేయగలుగుతాం. ఎస్ఏ రైటింగ్ విషయానికి వస్తే జనరల్గా యూపీఎస్సీ మెయిన్స్లో జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 పేపర్స్లో స్టూడెంట్కి మధ్య ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. అంటే ఒక జిఎస్ 1 తీసుకుంటే ఒక టాపర్కి 120 వస్తే యావరేజ్ రాసినా కూడా 85-90 మీకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎస్ఏ పేపర్ అలా కాదు. ఎస్ఏలో 165 స్కోర్ చేసే వాళ్ళు ఉంటారు, 80-70 స్కోర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక ఎస్ఏ పేపర్లోనే హ్యూజ్ మార్జిన్ అనేది మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి మేము ఎవ్రీ మంత్ 3 ఎస్ఏస్ని సపరేట్ ఫ్యాకల్టీతో ఎక్స్ప్లెయిన్ చేయించి అది ఎస్ఎస్ రాయించి బ్రెయిన్ స్టార్మింగ్ చేయించి ఇవాల్యుయేషన్ చేయించి ఆ స్టూడెంట్స్కి ఎస్ఏ రైటింగ్ ఇంప్రూవ్ చేస్తాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎస్ఏ రాయగలిగేవాళ్ళు ఆటోమేటిక్గా, ఎస్ఎస్ కూడా జిఎస్ లాగే సిలబస్ మీద ఉండేవి. కానీ ఈ మధ్య ఎస్ఎస్ అనేవి అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్కన్వెన్షన్స్ వస్తున్నాయి, ఫిలసాఫికల్గా వస్తున్నాయి. వాట్ అడ్రస్ చేయాలంటే బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్కువ చేసి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కోవిడ్ వలన అవ్వచ్చు, అదర్ రీజన్స్ వలన కొంతమంది స్టూడెంట్స్ ఒకవేళ కోచింగ్ జాయిన్ అయినా ఒక 10-20 days క్లాస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళని అడ్రస్ చేసే విధంగా ఏవైతే క్లాస్ జరుగుతున్నాయో హైదరాబాద్ బ్రాంచ్లో ఆ క్లాస్ అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. క్లాస్ మిస్ అయిన స్టూడెంట్స్కి ఏంటంటే ఆ రికార్డింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫర్ ఫ్యూ డేస్ మిస్ అయిన సమయం. అలాగే ఆ మిస్ అయిన టైంలో వాళ్ళు ఒకవేళ ఇంట్లో నుంచి క్లాస్ ఉందామనుకుంటే హైదరాబాద్ బ్రాంచ్ జరిగే ప్రతి క్లాసు కూడా లైవ్ ఇస్తాం. అంటే ఎవరు స్టూడెంట్స్ మిస్ అయ్యారో, క్లాస్ మిస్ అవుతున్నారో వాళ్ళ ఇంట్లో నుంచి కూడా క్లాస్ వినే విధంగా ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ఆప్షనల్స్ విషయానికి వస్తే ఆప్షనల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ గెటింగ్ వెరీ గుడ్ స్కోర్ ఇన్ ద మెయిన్స్. సో మేము ప్రొవైడ్ చేసే ఆప్షనల్స్ ఏంటంటే ఆన్లైన్లో సోషియాలజీ, ఆంథ్రపాలజీ, ఎకానమీ, పొలిటికల్ సైన్స్ అంటే పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, హిస్టరీ, తెలుగు లిటరేచర్, ఈ ఆప్షన్స్ని మేము ప్రొవైడ్ చేస్తాం. అయితే మేము ఇవి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇవే తీసుకోవాలి అనే విధంగా మేము జనరల్గా ఎంకరేజ్ చేయం. స్టూడెంట్స్కి ఇవి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు, లేదా వేరే ఆప్షన్ ఇంట్రెస్ట్ ఉంటే అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి ఇంట్రెస్ట్ బట్టి అదర్ ఆప్షన్స్గా ఇంట్రెస్ట్ చూపిస్తే దానికి మేము కోచింగ్ ఇవ్వలేకపోయినా కూడా ఏ బుక్స్ చదవాలి అనే ఒక గైడెన్స్ అయితే ఇవ్వగలుగుతాం. సో దీన్ని యూజ్ చేసుకొని యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అండ్ యూ హ్యావ్ టు బికమ్ ఐఏఎస్. సీసాట్ అనేది ఈ మధ్య కాలంలో లాస్ట్ 3 to 4 years నుంచి చాలామంది స్టూడెంట్స్కి ఆబ్స్టకిల్గా మారింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పేపర్ 1 ఏదైతే మోస్ట్ డిఫికల్ట్ పార్టో, దేనికోసమే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో అంటే హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్మెంట్, దానిలో ఎక్కువగా స్కోర్ చేసినప్పటికీ
ఈ పేపర్ 2 సిసాట్లో అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్లో కొంచెం వీక్గా ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ 200 మార్క్స్కి ఈవెన్ క్వాలిఫయింగ్ మార్క్ 67 తెచ్చుకోవడం కూడా చాలా కష్టపడుతున్నారు. రీసెంట్గా కూడా లాస్ట్ 3 ఇయర్స్లో మనం స్టాటిస్టిక్స్ చూస్తే పేపర్ 1లో 110, 120 లాంటి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా పేపర్ 2 సిసాట్లో ఫెయిల్ అవుతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఈ 10 మంత్స్ కోచింగ్ ప్రోగ్రాంలో ఎవ్రీ వీక్ ఒక 3 డేస్, అంటే నార్మల్గా జరిగే క్లాసెస్ కాకుండా ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి సిసాట్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వీక్ సిసాట్ మీద ఒక ఎగ్జామ్ కూడా పెడుతూ ఉంటాం. సిసాట్ని నెగ్లెక్ట్ చేయకుండా పర్టికులర్గా నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా సిసాట్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఇంకొకటి ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లాస్ట్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా కొంతమంది అది వీకెస్ట్ సెక్షన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, రూరల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, చాలామంది ఏంటంటే ఫినాన్షియల్గా బాగా ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో మీలో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో, చదివే పట్టుదల ఉందో, ఓన్లీ ఫినాన్షియల్ ప్రాబ్లం వల్లనే మీరు కోచింగ్ తీసుకోలేకపోతున్నారు, మీకేంటంటే హైదరాబాద్లో ఫీజెస్ ఎక్కువ ఉండడం వలన, విజయవాడ ఢిల్లీ అని ఫీజు ఎక్కువ ఉండడం వలన మీలాంటి స్టూడెంట్స్కి ఫీజ్ కన్సెషన్ అనేది కూడా మేము ప్లాన్ చేసాం. సో ఎవరైతే కొంచెం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచి ఉన్నారో, అది ఎటువంటి కేటగిరీ అవ్వచ్చు, అటువంటి వాళ్ళ కోసం ఫీజ్ కన్సెషన్ ప్లాన్ కూడా ఉంది. సో మీరు చదివే పట్టుదల ఉంటే, కష్టపడే ఉద్దేశం మీకు ఉంటే, డెఫినెట్గా మనీ అనేది మీ ఐఏఎస్ డ్రీమ్ని ఆపకుండా మేము మీకు హెల్ప్ చేస్తాం. ఆల్ ది బెస్ట్.